నా బట్ట నెల నెల డబ్బులు తీసుకుంటావు, నెల 20 రోజులు కూడా టీవీ రాదు. ఇప్పుడు ఈ టీవీలో యమలీల సీరియల్ వస్తుంది, మధ్యలో టీవీ ఆగిపోయింది. నువ్వు వచ్చి రెడీ చేయి. ఏడేం చేస్తున్నావు బావా? కొట్టేస్తాని అమ్మ. మీ అమ్మ బగారం కొడుతుంటే వచ్చి ఆపకుండా బొమ్మ వస్తుందని చూసావు నువ్వు? నన్నేం చేయమంటావు? బాగా కోపం మీద ఉంది. అప్పుడు వస్తే నాకు గొర్రెండు తగిలిచ్చేది. బావా ఎక్కిందా? గుర్తు చేసేదా? గుర్తుండదు కాదమ్మే, నేను పెద్ద బేకార్ నా కొడుకులే. ఏంటి బావా అట్టంటావు? లేకపోతే ఏంది మే, నాకు బతికేదే సాధ కాదంటే యాక్టింగ్ చేయమంటే ఎట్లా చెప్తా? నేను రేపు షూటింగ్ చేయడానికి వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ డబ్బులు వెళ్ళా. సర్లే డిస్టర్బ్ అన్న రాదాం అనుకుంటే వీళ్ళందరూ రేపిస్తాం మన్నాడు ఇస్తాం అంటున్నారు. ఏంది బాబా ఇంకా రాలేదు? వస్తారు ఉండో. ఏం హీరోయిన్లు గిని భిన్న వచ్చేసి వాళ్ళు హీరోయిన్లు ఎందుకు వస్తారా? కృష్ణవేనే, నువ్వు ఇమ్మినే రెడీ చేపించుకోనరా, మన ఇద్దరం బిజీ. ఇదే మన లొకేషన్, సూపర్ లొకేషన్. ఈ చెరువు అంతా కనిపిస్తుంది, ఇదే షూట్ లొకేషన్. బ్యూటిఫుల్ లొకేషన్. బ్యూటిఫుల్ లొకేషన్ కాదు, మా ఊరు చెరువు కట్ట. చెప్పాలకో అలా అటు నుంచి ఆ అమ్మాయి, ఇటు నుంచి నువ్వు వచ్చి మధ్యలో హచ్ చేసుకోవాలి. హగ్గంటే నాకు ఓకే. మీకు నేను ఒప్పుకోను. మేయ్, మన పెళ్ళికి మీ అమ్మ ఒప్పుకోవాలో ఒప్పుకోద్దా? అయినా సరే ఈ సీన్కి నేను ఒప్పుకోను. వాళ్ళిద్దరు ఓకే అంటే నీకేంటమ్మాయి? కొడితే గోబల్ గుయ్యమంటాయి నీకు. సీన్ నేను చెప్తా. అట్నుంచి అబ్బాయి, ఇట్నుంచి అమ్మాయి వస్తుంది, రాజుగడు కింద పడతాడు, అలా పైకి లేపి చూస్తుంది, కట్. అంతే. అది అట్లా సెట్ కాదు మే. సెట్ కాకపోతే షార్ట్ ఫిల్మ్ క్యాన్సిల్. రాజు అట్లే చేద్దాంలే. దా వచ్చేసాను అమ్మా. ఓ మై గాడ్ రాజు, నో పెయిన్ నో గెయిన్ అమ్మా. సూపర్ ఫెంటాస్టిక్, అదిరిపోయింది షాట్. ఇది బాగా రాలా, ఇంకోటి చేద్దామా? నాటకాలు చేయొద్దు, బానే ఉంది. సరేదా, బాగా వచ్చిందా? సూపర్ వచ్చింది. చూడు బ్రో, ఇప్పుడు మనం సాంగ్ లో మాంటేజ్ తీస్తున్నాము. సీన్ ఏంటంటే అమ్మాయిని దగ్గరికి ప్రేమగా తీసుకొని ఫోర్ హెడ్ పైన కిస్ చేయాలి. ఫోర్ హెడ్ అంటే గడమే కదా. ఇది కాదు స్వామి, ఇది పెట్టేసా పెట్టేసా. రే తిక్కనా బట్ట, నువ్వు షార్ట్ ఫిలిం తీస్తున్నావా బ్లూ ఫిలిం తీస్తున్నావా? నీ స్వామి తిక్కమలక్క, అట్లా స్క్రిప్ట్ డిమాండ్. ఏనా బట్ట రాసింది? నేనే అనుకున్నా, తాగుబోతూ తిరిగిపోతూ పోనీలే అనుకున్నా. ఇప్పుడు పక్కాడాల మీద మనసు కూడానా? తో నువ్వు ఇట్లా అంటే మనకు పెళ్లి కాదు, మేము పెళ్లి కూడా ఒప్పుకోదు, ఇది ఖచ్చితంగా తెలిసిందే. తీ, కానీ నేను చెప్పింది. ఏందది యాక్షన్? ఈమె నిద్రపోతానంటుంది, కళ్ళు మూసుకుంది. అది నిద్రపోవడం కాదు సామి, పీలు. పీలా? సరే సరే, కళ్ళు మూసు కళ్ళు మూసుకో. కర్మ ముద్దు ఇచ్చిన తృప్తి కూడా బాగా. లొకేషన్ చెప్పు రాజు. ఇప్పుడు సీన్ ఏంటంటే అమ్మాయి మీద నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పి చూపించాలని మాట. నేను కెమెరా అక్కడ పెట్టుకుంటా, రెడీ? డైలాగ్ గుర్తుంది కదా? ఓకే రెడీ. ఏందేడా? ఏముంది అందమ్మా? రెడీనా? రెడీ, యాక్షన్. చూడు తేజ, నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతలేదా, కానీ నువ్వు చచ్చిపోతే మాత్రం నేను చంపేస్తా. చంపేదేంటి?
తప్పు చెప్పేసిన నో తప్పు చెప్పేసిన ఇంకోసారి చెప్తా ఇంకోసారి ఓకే ప్రొసీడ్ చూడు తేజ నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతలేదా కానీ నువ్వు చచ్చిపోతే మాత్రం నేను చంపేస్తా మళ్ళా తప్పు చెప్పేసిన ఇంకోసారి ఇంకోసారి చూడు తేజ దాకులు చెప్పిందే తప్పు చెప్తా నేను చెప్తా ఇను సరేనా చూడు రాజు నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతా సూపర్ ఇది కదా కావాల్సింది ఎడిటింగ్ లో తీసేసుకోవయ్యా షార్ట్ ఓకే రండి సరిగ్గా తినేదా ఏమనిటేకులు బాడు అమ్మాయి సరిగ్గా చేయలా అమ్మాయి కాదు నువ్వు సరిగ్గా చేయలా నాకు కొత్త కదా అందుకే అట్లా చేసిన ఇప్పుడు మెయిన్ సీన్ తీస్తున్నాం ఇంట్లో ఎవరు ఉండరు రొమాంటిక్ సీన్ ఇది ఉంటే జరగదు మీకు ఇష్టమేనే మీ ఇంటికి పోయి అందరికీ అన్నం తెచ్చేబో నువ్వు ఎట్లరా బుజ్జే పో తెచ్చేబో మా ఇంటి కాడికి పోదాము ఎవరుండరు నిజంగా మంచి పని చేసినావు బాగా చేయి సరే నువ్వు బాగానే చేస్తున్నావు నేనే బాగా చేద్దాము వెళ్దామా చూరు రాజు ఇది కథలో చాలా ఇంపార్టెంట్ బయట ఫుల్ వర్షం పడుతుంది ఏ బాగా ఎండ కాసింది ఇంచే బయట పోస్తే అలా అనుకే అనుకో సరే సరే ఇంట్లో ఎవరు లేరు రొమాంటిక్ గా కిచ్ చేయాలి దాదా నాకు కాదు అమ్మాయికి అమ్మాయికి ముద్ద అంటే మీకు ఏమీ భలే ఉందిరా అన్నిటికీ అంటే చేసేద్దాం మిన్నబో మళ్ళా ఏమో చేయలేం కెమెరా పెట్టు రెడీ రెడీ నన్ను పంపించి ముద్దు సీన్ ప్లాన్ చేస్తారా ముద్దు సీన్ యాక్షన్ డైరెక్టర్ ఇదేంది నా మర్దల మాదిరి ఉంది కృష్ణవేణి ఇది లాస్ట్ సీన్ ఉమ్మే ఇదైపోతే షార్ట్ ఫిలిం కంప్లీట్ అయిపోయినట్టే నువ్వు కిసుక్కు మనకున్న గమ్ము నుండు అట్ల బి ఇట్లా వచ్చేస్తాం సరేనా సరే పదే చూసుకోం బాండి పాంట పాంట తొక్కితే నరికేస్తట్లే యాక్షన్ నా కమ్మలమ్మి నా చేతులతో డబ్బులు ఇచ్చి షార్ట్ ఫిలిం తీరంటే నువ్వు పోయి వేరే కాపురం పెడతావురా షార్ట్ ఫిలిం వద్దే వద్దు పోండి నుంచి పోండి బై రాజు నువ్వు పిలిచాను వచ్చాను సుబ్బు అయ్యో వీళ్ళెళ్ళిపోతున్నారే కాదు షార్ట్ ఫిలిం చేస్తా కానీ మేము ఒప్పుకోదు జాతమంటే నువ్వు ఒప్పుకో ఎట్లా ఇప్పుడు నాకు తెలియదు అదంతా